చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాలలో 18 మంది విద్యార్థులు 2020-21 సంవత్సరానికి ట్రిపుల్ ఐటికి ఎంపికైన నేపథ్యంలో శాసనసభ్యులు ఎం నవాజ్ బాషా సన్మానించారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజ కిరణ్ రెడ్డి, హెడ్ మాస్టర్ రాజేంద్ర బాబు, జిల్లా పరిషత్ సభ్యులు ఉదయ్ కుమార్, రెండవ వైస్ చైర్మన్ జింకా చలపతి, వార్డ్ కౌన్సిలర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి ఒక్క పాఠశాల నుంచి 18 మంది ప్రజాహితం కోసం పరితపించేటటువంటి వ్యక్తి అయినటువంటి పూజనీయులు నవాజ్ బాషా సార్ గారికి కొన్ని రోజులకు అర్జునల్ క్లాస్ రూమ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక అర్జునల్ క్లాస్ రూమ్ వాళ్ళు 12 లక్షలు. కాబట్టి మనకు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు. కాబట్టి మన సార్ గారు ఏదో ఒకటి చేసి మనకు ఏదో రకంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి స్కూల్లోనూ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక స్టూడెంట్ కి యావరేజ్ మీద 20 మంది కూడా టీచర్ కావాలంటే మన హై స్కూల్స్ లో 60 మెంబర్స్ ఉన్నారు టీచర్. కాబట్టి ఏ స్కూల్ నుంచి కూడా మనం షిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ వాలంటీర్స్ ఇస్తే అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ గవర్నమెంట్ అభ్యర్థులు పెట్టింది. అదే విధంగా మన ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుని మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా టీచర్ స్ట్రెంగ్త్ పెరగడానికి మన సహకారంతో నెక్స్ట్ ఇయర్ మీద ఖచ్చితంగా వచ్చేటట్టు చూస్తాం. అదే విధంగా ప్రతి ఒక్కరికి
ఎందుకంటే మీ అందరిలో దీన్ని ఈ నెక్స్ట్ ఇయర్ కి టీచర్స్ చూపించే విధంగా మా టీచర్స్ సహకారంతో కానీ అలాగే పిల్లల తల్లిదండ్రుల సహకారంతో కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు మా ముందు చేస్తామని చెప్పేసి అందరికి తెలుపుకుంటున్నాము. ఇక ముఖ్యమైన ఒక సమస్య ఉంది మా స్కూల్ దగ్గర. స్కూల్ పిల్లల్ని 4 గంటలకు స్కూల్లో గేట్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం అవుతున్నది. కాలేజీ పిల్లలు వచ్చేసి ఎక్కువ మాకు ఆలస్యం మీరందరూ కలిసి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. దాంతో నన్ను కూడా మదనపల్లి శాసనసభ్యుడిగా 30,000 మెజార్టీ ఎప్పుడు కూడా ఎందుకు ఇవ్వాలంటే విధంగా ఎంపీ గారికి కూడా 40,000 పైన ప్రతి సమయం మీ మంచి జీవాల మీకు మేము ఎప్పుడు కూడా నీతి విజయంగా పనిచేయాలి, మీ రుణం తీర్చుకోవాలి, మీ రుణం తీర్చుకోవాలని చెప్పి పట్టం ఉంటుంది కానీ తప్పు పనిచేయాలి, తప్పు దానిలో పోయాలని చెప్పి ఎప్పుడైతే మాకు ఎప్పుడు ఉండదండి. మేమే కానీ కానీ మా కౌన్సిలర్లు కూడా కానీ ఎక్కడ దయచేసి మీకు నేను ఏం కోరుకుంటానంటే ముఖ్యంగా పిల్లలకు మీరు మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్కూల్ అంటారు. ఆ స్కూల్లో ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మన తల్లి తర్వాత మేము టీచర్ అనుకుంటాము టీచర్ ఇవన్నీ సార్ వాళ్ళని మేము ముఖ్యం పండి తల్లిదండ్రుల కంటే ఎక్కువ అని చెప్పి మేము గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం తల్లిదండ్రులతో పెద్ద స్కూల్లో నుంచి ఇంట్లో నుంచి బయటకు వస్తే సాయంత్రం స్కూల్ ఉంటాం. మీ మంచి చెడు అంతా కోరుకునేది, మీ మంచి క్యారెక్టర్ వచ్చేది, మీ మంచి గుణం కూడా వచ్చేది కూడా మన టీచరే కాబట్టి దయచేసి మీరందరూ టీచర్ గౌరవించి టీచర్ ఏం చెప్తారో వాళ్ళ మాట అయితే మెదుగు తీసుకుంటున్నారు. జీవితంలో అది ఎప్పుడు మర్చిపోవాలంటే ఇది బంధమండి. ఖచ్చితంగా మీరందరూ ఎవరైతే ఈ వివేకానంద స్కూల్లో ఈ పిల్లలు ఎంతమంది చదువుతున్నారో మీ గురువులకు ఎప్పుడు కూడా గౌరవించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. Thank you.